వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అన్న సీఎం జగన్. లకలక లకలక అంటూ రక్తాన్ని పీల్చుతున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్న సీఎం. పెదకూరుపాడు బహిరంగ సభలో మాట్లాడిన వైసీపీ అధినేత. తెలంగాణలో మార్పు వచ్చిందని చెబుతున్న ముఖ్యమంత్రి. ఏం మార్పు వచ్చిందో చెప్పాలన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చిందని విమర్శ. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఇప్పుడు గాడిదగుడ్డు ఇస్తున్నారని ఎద్దేవా. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభ. టీడీపీ ఎప్పుడు పేదల పక్షమేనన్న చంద్రబాబు. తాము అధికారంలోకి రాగానే ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తామని హామీ. పెన్షన్ల కోసం వృద్ధులను బ్యాంకులకు తిప్పుతున్నారని ఆగ్రహం. పంద్రాగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హరీష్ రావు రాజీనామా తర్వాత సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని వ్యాఖ్య. సిద్దిపేట శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత తనదేనని వెల్లడి. ఏలూరు జిల్లా కైకలూరులో వారాహి విజయభేరి సభ. హాజరైన పవన్ కళ్యాణ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ వ్యాఖ్యలు. అసెంబ్లీలో చర్చ జరగకుండానే చట్టం తెచ్చారని ఆరోపణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జరగబోతోంది కురుక్షేత్ర యుద్దం. ఈ ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేనో ఎంపీనో ఎన్నుకునేందుకు మాత్రమే ఓట్లు వేయడం లేదు. మీరు వేసే ఓటు ఇంటింటి భవిష్యత్తుకు, పథకాల కొనసాగింపును నిర్ణయించబోతోంది. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపుతాయని అన్నారు. మళ్లీ మోసపోవడమేనని ఆలోచించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానని తెలిపారు. చంద్రబాబు చరిత్ర చెబుతున్న సత్యం ఇదేనని గుర్తించాలని కోరుకుంటున్నారన్నారు. సాధ్యం కాని రీతిలో ఆయన ఇచ్చిన హామీలు అర్థం ఇదేనని గుర్తించాలని అందరినీ కోరుతున్నానని చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ఎంతటి మోసము, ఎంతటి దగా చేశాడో మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అక్క? అన్న ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి 2014లో ఎన్నికల వేళ మీ ప్రతి ఇంటికి పంపించాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలను ఈయన సంతకం పెట్టి పంపించిన ఈ హామీలను ఇందులో చెప్పినవి ఒకటంటే ఒకటైనా కూడా ఆయన చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. అప్పట్లో గుర్తున్నాయా? వారు ఈ హామీలు ఇవ్వడమే కాకుండా మీ ప్రతి ఇంటికి సంతకం పెట్టి పంపించడమే కాకుండా అప్పట్లో వారు ఏబిఎన్లో అప్పట్లో వారి టీవీ ఫైవ్లో అడ్వర్టైజ్మెంట్లతో ఊదర కొట్టారు. గుర్తుందా? మీకు రుణమాఫీ చేశాడా? 4,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి రద్దు అయ్యిందా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా గట్టిగా. 2 చేతులు పైకి ఎత్తాలి. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, సుడాలు మాఫీ అన్నాడు జరిగింది. చేసిన తర్వాత ఈ 2014లో ఈ ముఖ్యమైన హామీలు అంటూ మీ ఇంటికి పంపించిన వీటిలో నమ్మవచ్చా? నమ్ముతారా అన్నా? మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, పడాలంటే ఏం చేయాలన్నా అక్క? ఏం చేయాలి? 2 ఓట్లు 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాకలం సభలో మేనిఫెస్టో హామీలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తూనే ఏప్రిల్ నెల నుంచి వర్తించేలా 4,000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ జగన్ 2028 నాటికి 250 రూపాయలు పెంచుతాడంటా అని వెల్లడించారు. ఇప్పుడు చెప్పండి, పేదల పెన్నిది ఎవరు అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షమేనని అన్నారు. ఏపీలో సచివాలయాలు పంచాయతీల్లో 1.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, వారు ఒక్కొక్కరు 40 మందికి ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వృద్ధులను చంపేసే పరిస్థితికి వచ్చాడని చంద్రబాబు మండిపడ్డారు. ఈ సైకో ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూశారు, పింఛన్లు ఇవ్వడానికి పేదవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కష్టమా? తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్లు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. 2,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈరోజు 2,000 నుంచి ముక్కుతూ 3,000 చేశాడు. నేను ఇప్పుడు చెప్పాను 3,000 కాదు, నేను వస్తానే ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పాను. ఆయన ఏమన్నాడు, 28కి 250 రూపాయలు వేస్తాడంట. ఎవరు పేదల పెన్నిదని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. పోయిన నెల చూశారు, 150,000 మంది పంచాయతీలు సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 40 మందికి పింఛను ఇస్తే ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇవ్వకుండా సచివాలయానికి తిప్పి అక్కడ ఇవ్వకుండా ఎండల్లో మండుటాకుల లాంటి ముసలి వాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ఈసారి మళ్ళీ మేము పోరాడాం, వాళ్ళ ద్వారా ఇప్పించమంటే మళ్ళా పింఛన్లు ఇవ్వకుండా దుర్మార్గంగా బ్యాంకుల్లో అకౌంట్లు వేశాడు. బ్యాంకుల్లో ముసలి వాళ్ళకి అకౌంట్ చేయడం తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి ముసలి వాళ్ళు 5 కిలోమీటర్లు బ్యాంకుకు పోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. డబ్బులు తెచ్చుకునే స్తోమత ఉందని అడుగుతున్నా. వాళ్ళకి కావాల్సింది మళ్ళా ఆధార్ కార్డు కావాలి, పాన్ నెంబర్ కావాలి. పోతే తిరిగి పాప ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాలో దిక్కు తెలియకుండా అవస్థ పడుతున్నారు. నేను ఒకటే మా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ కుటుంబానికి పెద్ద కొడుకు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా కైకలూరులో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భూములు దోచేందుకు కొత్త చట్టం తెచ్చారని విమర్శించారు. అసమ్ చట్టం తెచ్చారని పవన్ ఆరోపించారు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ ల్యాండ్ గ్రామింగ్ యాక్ట్ అని వ్యాఖ్యానించారు. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా? 90 రోజుల్లో రుజువు చేసుకోకపోతే ఆ భూమిని ఏం చేస్తారు? 100 గజాల భూమి ఉన్న వ్యక్తి కూడా తన భూమి కోసం హైకోర్టును ఆశ్రయించాలని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ బానర్లో మీడియాను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మీడియాను నియంత్రించేందుకు జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని వెల్లడించారు. వైసీపీ పాలనలో 112 మంది పాత్రికేయులపై దాడులు జరిగాయని, పాత్రికేయులపై 430 కేసులు నమోదు చేశారని పవన్ వివరించారు. గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే పుట్టా మహేష్ గారిని మనకి సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం మీద, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు అని భారీ మెజారిటీగా గెలిపించండి. ఆఖరి మాటగా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తులు చిన్నపాటి భూ పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలా, పోనీ పట్టాలు అక్కడ మనకి భూములు ఇల్లు కట్టుకోని చెప్పి వాటి గ్యారంటీలు ఇవ్వాలా? ఈ రోజున జగన్ చేస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది ల్యాండ్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇక్కడ భూమి ఉంది, ఇల్లు ఉన్నాయి, ఆ కనిపించే చిన్న గుడిసె ఉంది, ఆ మూలలో చిన్న పెంకుటిల్లు ఉంది, 1 ఎకరం పొలం ఉంది, 1/2 ఎకరం ఆక్వా చెరువు ఉంది, 4 ఎకరాల కూర్చోబెట్టి సాగు భూమి ఉంది. ముందు ఏం చేశాడు, పాస్ పుస్తకాల మీద బొమ్మ వేశాడు. తర్వాత ఏం చేశాడు, సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకుని, సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రేపు పొద్దున ఆస్తి పత్రాలు ఇవ్వడంట.
మన ముఖాన్ని ఒక జిరాక్స్ కాపీ కొడతాడంట. మీరు ఇక్కడ ఉన్నారమ్మా, మీరు ఇంతమంది ఉన్నారు, మీ చెల్లెడికి పెళ్లి చేయాలి, మీ అక్కలకి ఆడబిడ్డ, మీకు మీ ఆడబిడ్డల్ని బయటికి పంపించాలి, కట్నాలు ఇవ్వాలి అంటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు, ఆడబిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేవాళ్ళు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ ఇస్తే తీసుకుంటారా, లేదంటే జిరాక్స్ పేపర్ ఇస్తే పెళ్లిళ్ళు జరుగుతాయా, ఏది ఒప్పుకుంటారు? మీకైనా కష్టం వచ్చింది వెళ్ళి ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవి అని జిరాక్స్ ఇస్తే తీసుకుంటాడా? బ్యాంకుల్లోకి వెళ్ళి నా జిరాక్స్ పెడతాను నాకు ఇవ్వు అంటే తీసుకుంటాడా? ఒక ఆధార్ కార్డు రావడానికే దేశంలో దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగినాయి, దశాబ్దం పాటు. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఇది మీ భూముల్ని దోచేసే చట్టం, ఇది నీ సొంతదారుల హక్కుని తీసేసే చట్టం, ఇది దాని గురించి ఒక్క మాట మాట్లాడాల. మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది? కూర్చొని చెమ్మాచెక్క ఆడుకోవడానికి మన అసెంబ్లీకి వెళ్ళేది? అడ్డం వస్తే బూతులు తిట్టడానికి అసెంబ్లీ ఉన్నది? దేనికి ఉంది అసెంబ్లీ? దేనికి ఉండాలి అసెంబ్లీ? ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి? ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి? ప్రత్యర్థి పార్టీలు ఉండే ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలో తాలూకు లోపాలు, నష్టాలు, లాభాలు చర్చించడానికి 30కి తక్కువగా ఉన్న టీడీపీని నువ్వు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేశాం. చర్చలు లేవు, వాదోపవాదాలు లేవు, ఎలా చేస్తాం? హరీష్ రావు, నీ రాజీనామా పత్రాన్ని సిద్ధంగా ఉంచుకో, 15 ఆగస్టు వరకే నీ ఆటలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. తన హామీని నెరవేర్చుకున్న తర్వాత హరీష్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానన్నారు. 2 లక్షల రుణమాఫీ చేయగానే సిద్దిపేటలో లక్ష మందితో భారీ సమావేశం నిర్వహిస్తామన్నారు. సిద్దిపేట శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత తనదే అన్నారు. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు స్వాతంత్ర్యం రాబోతోందన్నారు. ముదిరా సామాజిక వర్గానికి తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణకు ఇప్పటి వరకు ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని విమర్శించారు. ఇవాళ మీ ద్వారా ఇప్పుడే మరి మా వాళ్ళు చెప్తారు ఏమని, క్యాంప్ ఆఫీస్లో హరీష్ రావు ఉన్నాడని. ఆయనకు ఒకటే మాట చెప్తున్నా, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన నువ్వు చేయలేవు అన్నాడు, నేను చేస్తా అన్నా, ఆయన రాజీనామా చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, హరీష్ రావు గారు రాసి పెట్టుకో, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. ఈ సిద్దిపేటకు వట్టిన శని ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్దిపేటకు కూడా స్వాతంత్రం రాబోతుంది. 15 ఆగస్టు నాడు తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది. అవునా? కాస్కో హరీష్ రావు, కాస్కో. 15 ఆగస్టు వరకు నీ ఆటలు, నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద. మళ్ళా వస్తా, సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా, నువ్వు రాసుకో 15 ఆగస్టు నాడు. మీడియా మిత్రులారా రాసుకోండి, రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తాలో పాత బస్టాండ్లో సమావేశాన్ని పెడతా రైతులతో, లక్ష మందితో ఇక్కడనే పెడతా. 2 లక్షల రుణమాఫీ చేసి 100,000 మందితో ఇదే చౌరస్తాలు మళ్ళా సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో, నీ లెక్క నీ పత్రం మొత్తం అంతా తేలుస్తా. ఇక ఈయనది ఇట్లా, ఇక ఆయన అట్లా. మోడీ గారు నిన్ననే మీదకు వచ్చిపోయాడు. ఆయన పాపం రఘునందన్ రావు గారు రోజు కేసీఆర్ మాట్లాడే స్పీచ్ల కాగితం జిరాక్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చినట్టున్నాడు.
కాపు నేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ ఆ మరుక్షణం నుంచే పక్కా వైసీపీ నేతగా మారిపోయారు. వైసీపీలోని ఇతర నేతల కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన టార్గెట్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ లో తరమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభంగా మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి భారీ షాక్ ఇచ్చారు. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు. తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. 5 నెలల్లోనే రేవంత్ రెడ్డి అవినీతి మార్గ పాలనను చూపిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మార్పు వచ్చిందని చెబుతున్న ముఖ్యమంత్రి ఏం మార్పు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కుటుంబం పాలన పోయి సోనియాగాంధీ కుటుంబ పాలన వచ్చిందని విమర్శించారు. ఇదేనా వచ్చిన మార్పు అని నిలదీశారు. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఇప్పుడు గాడిదగుడ్డు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 100 రోజులు 6 గ్యారంటీలను అమలు చేస్తామని హోర్డింగ్స్ కూడా పెట్టారని, కానీ ఇప్పటికీ కూడా అమలు చేయలేదన్నారు. 6x5 గ్యారంటీలు అమలు చేశామని చెబుతున్నారని, కానీ ఎక్కడ చేశారని ప్రశ్నించారు. జర్నలిస్టులకు హోంగార్డులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ప్రశ్నించారు. రైల్వేలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అన్నాడు. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి మరొక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీ ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉంది. ఏపీలో కలిపినటువంటి 5 గ్రామాలకు తెలంగాణ తీసుకురావడం, రేవంత్ రెడ్డి పాపము రాశిస్తున్నాడో తప్పో ఆయన తప్పో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కలిపారని అడుగుతా ఉన్నాను. ఇది బైఫర్కేషన్ యాక్ట్లో ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీ కదా పెట్టింది, భారతీయ జనతా పార్టీ కాదు కదా. మీరే కదా బైఫర్కేషన్ యాక్ట్లు పెడితే 2014 ఎన్నికల ప్రణాళికలో కూడా కేసీఆర్ దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ మేనిఫెస్టోలో పెట్టాడు. మా గ్రామాలు అన్యాయంగా తీసుకుపోయి అందరికి ఇచ్చారని అప్పటికి బీజేపీ ప్రభుత్వం రాలా. మరి ఈరోజు మళ్ళీ ఏదో హామీ ఇస్తున్నారు కొత్తగా. రామగుండం మణుగూరు కొత్త రైల్వే 3,600 కోట్ల రూపాయలతో 200 కిలోమీటర్ల పొడవున చేపట్టినటువంటి ప్రాజెక్టుకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేస్తున్నాం. దాన్ని బట్టి మేము ఫాలో చేస్తున్నాను. నేను ఇలా కొత్త ఇస్తున్నట్టు ఏదో ఇస్తామన్నట్టు రైల్వేల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వీళ్ళకు. మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్లో ఎల్కుర్తి గ్రామంలో మేమే ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్ క్యాబినెట్లో ఫైనల్ అయిపోతే అది వచ్చేస్తుంది. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అంటారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఈ దేశంలోనే మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో సంస్థను మంజూరు చేశాం, నిధులు కేటాయించాం. ఇన్స్టిట్యూటు ఆల్రెడీ నిర్మాణం పని పూర్తయిపోయింది, ప్రధానమంత్రి గారు స్వయంగా పూర్తి చేశారు. నేను ఒక్కటే, ఇంత అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేరుస్తుంది. ఆగస్టు 15 రైతు రుణమాఫీ మీరు చెప్పింది ఏ రోజు? డిసెంబర్ 9 మా సోనియమ్మ జన్మదినం రోజు రైతుల 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ఈరోజు కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. ఏపీలో పింఛన్ల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై ఏపీపీసీ సచివ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పింఛన్ల పంపిణీ పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాట మారుతోందని దుయ్యబట్టారు. ప్రతి నెలా ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ వైఎస్ఆర్సిపి నవరత్నాలు అని 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సిపి నవరత్నాలు అని 5 సంవత్సరాల క్రితం వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అనేక అంశాలు ఫుల్ఫిల్ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ప్రశ్నిస్తూ నవ సందేహాలు అని మేము రోజుకు ఒక అంశం తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. నిన్న బిడ్డల ఉద్యోగాల గురించి మాట్లాడాం, ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న కష్టాల గురించి మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల పైనే. మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్నచూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి గొంతుని నొక్కేస్తూ వారి హక్కులని కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా, వాస్తవానికి కొట్లాడుతున్నా, పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు, ఆలకించింది లేదు. మరి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోని ఒక్క విషయంలోనైనా మీరు వాళ్ళ తరపున నిలబడ్డారా? కనీసం వాళ్ళ టీఏడిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు. ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి. కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు 150 కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు. లీవ్కు సంబంధించి 2000కు పైగా ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించటం లేదు. ఇలా దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది. హెచ్ఆర్ఐ అయితే వాళ్ళ కనీస హక్కు, కానీ దాంట్లో కూడా కోత విధించింది ప్రభుత్వం. 11వ పిఆర్సి ప్రకారము వీళ్ళకి ఇవ్వాల్సిన ఐఆర్లో కూడా కోతలు పెట్టారు. 12వ పిఆర్సి అమలు చేయాల్సిన ప్రభుత్వము 12వది కాదు కదా, దగ్గరికి కూడా రాలేదు, ఇంకా 11వ దాంట్లోనే ఇరుక్కొని అది కూడా పూర్తి అమలు చేయకుండా దాంట్లో కూడా కోతలు పెట్టారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం, అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్క లేదు, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు. ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టను పెట్టుకోవాలి, ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా? ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం. మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది, మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మీకు జీతం ఇస్తున్నది ప్రజలు, ప్రజల డబ్బులు. ఇంత లాయలిటీ వైసీపీకి మేలు చేయాలి అన్న ఇంత లాయలిటీ పనికిరాదు. కేవలం ఈరోజు వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల నెల ఇంతమందిని పొట్టను పెట్టుకుంటున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు. దయచేసి ఇది చేయొద్దండి. జనసేనని పవన్ కళ్యాణ్ హాజరైన విశాఖ వారాహి విజయభేరి సభకు ప్రముఖ క్రికెటర్ జనసేన నేత అంబటి రాయుడు కూడా హాజరయ్యారు. ఇతర నేతల ప్రశంసలు అయ్యాక అంబటి రాయుడు గురించి పవన్ కళ్యాణ్ పరిచయ వ్యాఖ్యలు చేశారు. 19 ఏళ్ల వయసులో అండర్-19 క్రికెట్లో డబుల్ సెంచరీ కొట్టి ఈ రోజు వరకు తన సత్తా చాటుకున్న ఇండియన్ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని మనకు మద్దతు తెలుపుతున్న అంబటి రాయుడుని 5 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నానని పవన్ పేర్కొన్నారు. అనంతరం మైక్ అందుకున్న అంబటి రాయుడు ప్రసంగిస్తూ బాగున్నారా అంటూ అందరినీ పలకరించారు. చాలా సంతోషంగా ఉంది, మొదట పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, ఎందుకంటే నన్ను తప్పుదారి నుంచి తప్పించి ఈ రోజు కరెక్ట్ రూట్లో తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సార్. తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కనే కాదు రాష్ట్ర ప్రజలందరినీ తప్పిస్తున్నారని పవన్తో తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, నన్ను తప్పుడు దారి నుంచి తప్పించి ఈరోజు కరెక్ట్ రూట్లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.
మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడే కాదు మొత్తం రాష్ట్రాన్ని కూడా తప్పిస్తున్నారు మన పవన్ అన్న. మన అందరం కూడా యువత, స్పెషల్లీ మనము 50% ఉన్నాము ఈ రాష్ట్రంలో. మనమే ఈ రాష్ట్ర భవిష్యత్తు. మన పవన్ అన్న నాయకత్వంలో, మన అలయన్స్ నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళి ఎంతో బాగుపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మన అందరము కూడా మనంతు సహాయం చేయండి. మీరందరూ కూడా కసితో ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆ వైసీపీ అరాచకాన్ని అందరూ కూడా సమాప్తం చేయాలి. ఈ ఎలక్షన్ అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. స్పెషలీ వైజాగ్, మీరు ఒక ట్రెండ్ సెట్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక పెద్ద మహానగరం కాబోతుంది. స్పెషలీ అలయన్స్లో బీజేపీ సపోర్ట్తో ఎన్నో మంచి పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తాయి. మనకంతా మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రీసు, మనందరి భవిష్యత్తు కూడా 1గా ఉండబోతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అదే కాకుండా వైసీపీలో నేను 7 నెలలు స్టేట్ మొత్తం పర్యటించాను, ప్రతి చోట తిరిగాను, ప్రతి పల్లెకు కూడా వెళ్ళాను. అక్కడ ఎన్నో సమస్యలు చూశాను, దానికి పరిష్కారం వాళ్ళతో అవ్వదు. అక్కడ బానిసత్వం తప్పితే ఇంకేమి లేదు, పూర్తి అరాచకం. ఒకటే ఒక రాజు మొత్తం అందరినీ ఆయన కాలి కింద పెట్టి, ఈ రాష్ట్రాన్ని ఆయన కాలి కింద పెట్టి బానిసత్వానికి గురి చేస్తున్నాడు ఈరోజు. దాని నుంచి మన అందరం కూడా కలిసి ఒకటయ్యి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరం, మన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం ఎంతో ప్రోగ్రెసివ్ స్టేట్, మన అందరికీ కూడా ఎంతో ముందుకు వెళ్ళి. తెలంగాణ రాష్ట్రానికి మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. రాష్ట్రాన్ని తెచ్చిందే సిద్దిపేట అన్నారు. తన నియోజకవర్గం సిద్దిపేటలో అభివృద్ది జరగలేదని రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రావడానికి కారణమే కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను తాను స్వీకరిస్తున్నానని హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయండి, రుణమాఫీని అమలు చేయండి. 6 గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే తాను తప్పకుండా రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి సవాల్పై స్పందించారు. కేసీఆర్ సిద్దిపేటకు రైలు తెచ్చింది బీఆర్ఎస్, సిద్దిపేటకు ఐటీ హబ్ తెచ్చింది బీఆర్ఎస్. ఇక సిద్దిపేట అభివృద్ధి కాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడితే జనం నమ్మాలా? అన్నింటికంటే మించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కూడా సిద్దిపేట కదా. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ బయలుదేరితే ఆశీర్వదించి ఆనాటి సీమాంధ్ర శక్తులను ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టి కేసీఆర్ ను అందించింది ఈ సిద్దిపేట. అక్కడి నుంచే తెలంగాణ వచ్చింది. ఇలా తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, తెలంగాణ రావడానికి కారణం మన సిద్దిపేట. సిద్దిపేట ప్రజల చైతన్యమే ఇలా తెలంగాణ పార్టీని పుట్టించింది. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే. సిద్దిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు. గదే చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తుకుంటా, ఆంధ్రాలో మోచేతి నీళ్లు దాక్కుంటా బతుకుతుండే. ఇవాళ సిద్దిపేటకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి. సిద్దిపేట లేని కేసీఆర్ లేడు, కేసీఆర్ లేని సిద్దిపేట లేదు. జీవితాంతమైన రుణపడి ఉండాలి. ఆయన వల్లనే గెలి తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి మతిమార్పు వ్యాధి కూడా ఉన్నట్టున్నది. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఏం మాట్లాడినా ఇదే రేవంత్ రెడ్డి గారు. అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకేనా, మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని 100 సార్లు మాట్లాడింది, ప్రశ్నించిండు. ఇప్పుడేమో అభివృద్ధే జరగలేదు అంటాడు. మరి ఏది నిజం? నిన్నటిదాకా అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని 100 సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా? ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా? ఏది నిజం? నువ్వు మొన్నటిదాకా మాట్లాడింది మర్చిపోయినట్టుండి, కొంత మతిమార్పు వ్యాధి ఉన్నట్టుంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రిజర్వేషన్లపై కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అబద్దాలతో అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ పలుమార్లు అవమానించిందని విమర్శించారు. ఆయన చేసిన రిజర్వేషన్ ప్రతిపాదనలు నెహ్రూకు నచ్చలేదని అందుకే అంబేద్కర్ ను ఓడించారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ కు గౌరవాన్ని పెంచినట్లు తెలిపారు. దళితులు ఆదివాసీలకు అధికారం అందించిన ఘనత తమ పార్టీకి దక్కిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. జనగణన జరిగింది కదా, ఇవి హయాంలో ఉంది కదా, అప్పుడు అలా ఎందుకు చేయలేదు? బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబుని నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అన్న సీఎం జగన్. లకలక లకలక అంటూ రక్తాన్ని పీల్చుతాడంటూ ఘాటు వ్యాఖ్యలు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్న సీఎం. పెదకూరుపాడు బహిరంగ సభలో మాట్లాడిన వైసీపీ అధినేత. తెలంగాణలో మార్పు వచ్చిందని చెబుతున్న ముఖ్యమంత్రి. ఏం మార్పు వచ్చిందో చెప్పాలన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చిందని విమర్శ. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఇప్పుడు గాడిద గుడ్డు ఇస్తున్నారని ఎద్దేవా. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగరం సభ. టీడీపీ ఎప్పుడు పేదల పక్షమేనన్న చంద్రబాబు. తాము అధికారంలోకి రాగానే ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తామని హామీ. పెన్షన్ల కోసం వృద్ధులను బ్యాంకులకు తిప్పుతున్నారని ఆగ్రహం. పంద్రాగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హరీష్ రావు రాజీనామా తర్వాత సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటామని వ్యాఖ్య. సిద్దిపేట సరీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత తనదేనని వెల్లడి. ఏలూరు జిల్లా కైకలూరులో వారాహి విజయభేరి సభ. హాజరైన పవన్ కళ్యాణ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ వ్యాఖ్యలు. అసెంబ్లీలో చర్చ జరగకుండానే చట్టం తెచ్చారని ఆరోపణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ9 టీవీ.